యజ్మల్పట్నం లోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇంటి యజమానులు కానీ ఖాళీ ఫ్లాట్ల యజమానులు కానీ డైరెక్ట్ గా పేరు చేంజ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటం జరిగింది. వేరే వారి దగ్గర నుంచి గృహాలు మరియు స్థలాలు వారందరూ కూడా పేర్లు చేంజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ్యూటేషన్ మార్పిడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి కోరారు. అలాగే అన్ని వివరాలు కూడా ధరణి వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలతో పాటు వెబ్సైట్ లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలోని ముఖ్యంగా ఎవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, అలాగే మీ అందరికి కూడా అవేర్నెస్ కోసం చెప్తున్నటువంటి అంశాలను మీరందరికీ కూడా తెలుసు. గత 15 రోజుల నుండి రిజిస్ట్రేషన్ వ్యవస్థను కొంత బైఫర్కేట్ చేస్తూ రెవెన్యూ అండ్ మున్సిపల్ వ్యవస్థ లోపల ప్రక్షాళన చేస్తూ సిటిజన్కి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి గౌరవనీయులు మన సీఎం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆదేశానుసారం పట్టణం లోపల దాదాపు 100 మంది నుండి భువన్ సర్వే అనేది జరుగుతూ ఉంది. తర్వాత నోటేషన్ ఉన్నా కానీ కూడా హౌస్ నెంబర్ లేనట్లుగా ఉన్నట్లయితే హౌస్ నెంబర్ చేయించుకోవడం అనేది ఈ వారం రోజుల ప్రాసెస్ లోపల మీరు చేయించుకున్నట్లయితే, ఎప్పుడైతే ధరణి అన్నది అందుబాటులోకి రావడానికంటే ముందు ఈ వివరాలను పొందుకొచ్చినట్లయితే మీకు తర్వాత కాలంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ విషయాన్ని ఎరిగి మీ వార్డులలో ఉన్నటువంటి వాళ్ళందరి చేత కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయించాల్సిందిగా విజ్ఞప్తి.